హాయ్ అండి, నమస్తే. నా పేరు ప్రవీణ్. మీరు చూస్తున్నారు అనంత శక్తి ఛానల్. సో మనతో పాటు ఉన్నారు అనంత శక్తి వ్యవస్థాపకులు అనంత కృష్ణ గారు, లైఫ్ అండ్ బిజినెస్ కోచ్. సో లేట్ చేయకుండా కంటెంట్లోకి వెళ్ళిపోదాం. పదండి. నమస్తే సార్. నమస్తే ప్రవీణ్. సార్, డబ్బు పట్ల ఆలోచన తీరు గురించి మనం మాట్లాడుకున్నాం. సో డబ్బు కావాలి అనుకున్న వాళ్ళ ఆలోచన తీరు ఎలా ఉండాలంటారు? మనిషికి డబ్బు రావాలంటే ఆలోచన తీరు ఎలాగ ఉండాలి? ఇప్పుడు అందరి దగ్గర ఉంది. ఎందుకులే, ఇప్పుడు ఎగ్జాంపుల్ మనం ఇద్దరు కూర్చున్నాము, మనం కొన్ని విషయాల గురించి మాట్లాడుకుంటే ఆలోచన ఎలాగ ఉండాలో నీకే తెలిసిపోతుంది. ఓకే సార్. ఇప్పుడు నువ్వు ఉన్నావు ప్రజలు, నువ్వు బాధపడకుంటూ నీ యొక్క లో ఎనర్జీలో నీవు కొంచెం బ్యాక్ వెళ్ళు, నీ పాస్ట్కి వెళ్ళి ఈ యొక్క మూడ్లో నీవు ఉన్నప్పుడు ఏమైనా నీ దగ్గరకు వచ్చాయా? అంటే రాలేదు సార్. రాలేదు. నెగిటివ్గా ఉన్నప్పుడు అయితే రాలేదు. యా, అవునా? అంటే ఇక్కడ చూడండి, ప్రతి ఒక్క మనిషి తను చేసే ఆలోచనకి ఒక ఎనర్జీ ఫ్రీక్వెన్సీ అనేది ఉంటుంది. మనం ఏదో మూవీలో ఉంది, ఇది ఫిదా మూవీ అనుకుంటా. ఓకే. బలంగా అనుకో అయిపోతుంది అంటే సార్, అది ఆ సినిమాలో చాలా చిన్నవాడు కానీ గట్టిగా అనుకో అయిపోతుంది, గట్టిగా అనుకో అయిపోతుంది అంటారు. అది 100% రియల్, అది నిజం. చూడండి ఆ మూవీ అంతా గట్టి కనుక అయిపోద్ది, గట్టి కనుక అయిపోద్ది అంటే వాడు అనుకున్న ప్రతిసారి అయిపోద్ది ఆ మూవీలో. బట్ ఆ మూవీ విధానం వేరే అనుకోండి, సబ్జెక్ట్. కానీ ఆ వాడు తీసుకున్నప్పుడు ఏమవుతుందంటే మనిషి బలంగా ఏది కోరుకుంటే అది అవుతుంది. ఎప్పుడు కోరుకోవాలి? మన యొక్క ఆలోచన తీరుకు ఒక ఫ్రీక్వెన్సీ అనేది మన దగ్గర ఉండాలి. మనం నిరుత్సాహంగా ఏడుస్తూ, బాధపడుతూ, దుఃఖపడుతూ, వీటన్నిటి మధ్యన చిక్కుకొని కొట్టుమిట్టాడుతూ నాకు డబ్బు కావాలి, నాకు ఆరోగ్యం కావాలి, నా యొక్క సర్కిల్ బాగుండాలంటే మాత్రము నీ దగ్గరికి రాదు. అది ఎవరైనా వస్తుందని చెప్పినా కూడా అది నమ్మకండి, అది అబద్ధమవుతుంది, అవాస్తవం, ఖచ్చితంగా రాదు. ఇప్పుడు చూడు, మనం ఇందాక మాట్లాడుకున్నాము కదా, బాధ, దుఃఖం, ఈర్ష, నిస్సహాయ స్థితిలో ఉన్నప్పుడు ఏదైనా కోరుకోండి. సంతోషం, ఆనందం, హ్యాపీగా, జాలి మూడ్లో ఉన్నప్పుడే కోరుకోండి ఏదో ఒకటి. ఈ రెండిట్లో మీరు కోరుకున్నది ఏ సిచ్యువేషన్లో ఉన్నప్పుడు మీ దగ్గరికి రావడం జరిగింది? హ్యాపీగా ఉన్న టైంలో జరిగేది తొందర వస్తుంది సార్. ఎందుకు? అది పాజిటివ్ వైబ్. పాజిటివ్ వైబ్రేషన్. ఎందుకంటే అప్పుడు చూడండి, మన యొక్క బాడీ అనేది మొత్తం ఒక మనకు తెలియకోకుండానే ఒక వైబ్రేషన్లో ఉంటుంది. అలాంటప్పుడు చూడండి, మనం ఏ థాట్ రిలీజ్ చేసినా వర్కౌట్ అవుతుంది. ఎందుకంటే అలాంటి సమయంలో మనం రిలీజ్ చేసే ఒక ఆలోచనకు అప్పుడు ఏమవుతుందంటే మన దగ్గరికి పాజిటివ్ రావడం అనేది జరుగుతుంది. అదే నెగిటివ్లో ఉన్నప్పుడు చూడండి, బాధ, ఏర్పు, దుఃఖం వీటిలో ఉన్నప్పుడు చూడండి, అప్పుడు కోరుకున్నప్పుడు ఏమవుతుందంటే అక్కడ నువ్వు ఏం రిలీజ్ చేస్తున్నావు? నెగిటివ్ థాట్ అనేది రిలీజ్ చేస్తున్నావు. అలాంటప్పుడు ఏమవుతుందంటే నీ యొక్క బలం మొత్తము నెగిటివ్కి, నెగిటివ్ ఎనర్జీకి ఫ్రీక్వెన్సీగా మారడం అనేది జరుగుతుంది. అలాంటప్పుడు ఏం జరుగుతుందంటే మనకు నెగిటివ్ యొక్క ఫ్రీక్వెన్సీ ఎక్కువ ఆలోచన ద్వారా వదిలాం కాబట్టి నెగిటివ్ రిజల్ట్ వస్తుంది. ఇక్కడ మనం సంతోషంగా, హ్యాపీగా, జాలి మూడ్లో ఉన్నప్పుడు ఒక థాట్ క్లిక్ చేసినప్పుడు ఏమవుతుందంటే ఆలోచనకు తగినట్టు దానికి సంబంధించిన ఎనర్జీ ఫ్రీక్వెన్సీ అనేది బలంగా వెళుతుంది కాబట్టి పాజిటివ్గా రావడం అనేది జరుగుతుంది. కాబట్టి ఒక వ్యక్తి డబ్బు రావాలని బలంగా ఎప్పుడు కోరుకోవాలంటే నువ్వు ఎప్పుడైతే ఆనందంగా ఉంటావో, హ్యాపీగా, జాలీగా ఉంటావో, కొన్ని మనకు తెలియకోకుండానే ఒక హ్యాపీ మూడ్లోకి వెళ్ళాలి. ఒకటి మనం కావాలంటే కొన్ని వదులుకోవాలి, కొన్ని ప్రయత్నం చేస్తూ ఉండాలి. ఆగిపోవడం అనేది జరగకూడదు. మనిషి ఎలా అలాంటప్పుడు ఎట్లా చేయాలంటే ప్రతి నిత్యం ఏదో ఒక పాజిటివ్ ఆలోచనలు చేస్తూ ఉండాలి. పాజిటివ్ ఆలోచనలు చేస్తూ ఉన్నప్పుడు ఏమవుతుందంటే మనం మా చాలా వీడియోలో మాట్లాడుకో, ఒక 21 డేస్ మనిషి ఏదైతే చేస్తాడో ఆటోమేటిక్గా అవుతాడని. ఎస్. ఏమవుతుందంటే మన మైండ్కు రోజు దానికి టీచింగ్ ఇవ్వడం జరుగుతుంది ఆలోచనల ద్వారా. అది ఎలాగా? ఒక ఎనర్జీ ఫ్రీక్వెన్సీ అది, ఒక ఆలోచన ఎనర్జీ ఫ్రీక్వెన్సీ ద్వారా మన మైండ్కి పంపించినప్పుడు ఏమవుతుందంటే అది ఒక మెటీరియల్గా మారుతుంది. అలాంటప్పుడు మనం ఏం చేయాలంటే ఈ డబ్బు విషయంలో ఎవరైతే డబ్బు నా దగ్గరికి రాదు అనేవాళ్ళు అప్పుడు వాళ్ళకి తెలిసిపోతుంది. ఇప్పుడు నా దగ్గరికి డబ్బు రాదంటే నా యొక్క పరిస్థితి, నా యొక్క సర్కిల్, నాకు నేను చేసే వర్క్ ఏ విధంగా ఉందనేది నాకు తెలుస్తుందా లేదా? ఎస్ సార్. ఇప్పుడు నువ్వు ఉన్నావు, నీ దగ్గరికి రావట్లేదంటే నీ యొక్క పిక్చర్ నీ క్లారిటీ ఉంటుంది.
ఇలాంటి వాళ్ళు ఏం చేయాలంటే దానికి ఆపోజిట్గా దానికి పాజిటివ్గా ఆలోచనలు చేస్తూ పదే పదే చేస్తున్నప్పుడు ఏమవుతుందంటే మనం రిలీజ్ చేసే యొక్క ఆలోచనలకు ఎనర్జీ ఫ్రీక్వెన్సీ పెరిగి ఏదో ఒక రూపంలో మన దగ్గరికి రావడం అనేది జరుగుతుంది. డబ్బు రూపంలో కావచ్చు, మనకు ఆపర్చునిటీ రూపంలో కావచ్చు, ఏదో ఒక రూపంలో ఈ విషయం ద్వారా మన దగ్గరకు రావడం జరుగుతుంది. ఒకటే చూడు ప్రవీణ్, అది డబ్బు కావచ్చు, ఆరోగ్యం కావచ్చు, ఏదైనా కావచ్చు, నువ్వు బలంగా నీ యొక్క ఆలోచనలను హ్యాపీగా జాలీగా ఎప్పుడైతే ఉంటావో ఆ మూమెంట్లో నువ్వు ఏది కోరుకుంటే అది నీ దగ్గరికి రావడం అనేది జరుగుతుంది. కాబట్టి ఎవరైతే నా దగ్గర డబ్బు లేదు, నేను ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్నాను, నేను డబ్బు సంపాదించాలి అనుకునే వాళ్ళు వాళ్ళ యొక్క ముందుగా ఎనర్జీ ఫ్రీక్వెన్సీని పెంచుకోవాలి. ఎనర్జీ ఫ్రీక్వెన్సీని ఎలా పెరుగుతుందంటే మన యొక్క మాట్లాడే మాటలు కావచ్చు, ఇవి నెగిటివ్ రూపంలో కాకుండా పాజిటివ్ రూపంలో మాట్లాడుతూ ఉంటే ఏమవుతుందంటే మన యొక్క ఆలోచనలకి ఎనర్జీ ఫ్రీక్వెన్సీ పెరుగుతుంది. కాబట్టి ఈ విధంగా రోజు వాళ్ళు ప్రయత్నం చేస్తూ ఉంటే వాళ్ళ యొక్క లైఫ్లోకి కొన్ని రోజుల తర్వాత నువ్వు ఏది కోరుకుంటే అది రావడం అనేది జరుగుతుంది. కాబట్టి డబ్బు రావాలనుకున్న వాళ్ళు ముందు వాళ్ళ యొక్క ఆలోచన తీరు మార్చుకొని పాజిటివ్గా సానుకూలంగా ఆలోచన చేస్తూ ఉండండి, ఖచ్చితంగా మీరు కోరుకున్నది మీ దగ్గరకు రావడం అనేది జరుగుతుంది. చాలా బాగా చెప్పారు సార్. సో చూసారు కదండి, మన ఆలోచన తీరుని బేస్ చేసుకునే మనకి ఏదైనా డబ్బు ఆరోగ్యం ఏదైనా కానీ మన చుట్టూ అనేది ఉంటుంది అనేది సార్ వాదన. సో ఇక్కడితో ఈ వీడియో ముగిస్తూ మీ ప్రవీణ్ సైనింగ్ ఆఫ్.